మార్నింగ్ టు ఆల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే రిలేషన్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్ రూట్స్ టు ది వర్టిబ్రా ఈ స్పైనల్ నర్వ్ రూట్స్ ఎలా సర్క్యులేషన్ అవుతుంది ఎలా ఏ బోన్స్ ఉంటాయి దాని గురించి ఈరోజు నేను డిస్కస్ చేస్తున్నాను స్టూడెంట్స్తో అది ఎలా అనేసి ఇప్పుడు చూద్దాము సర్వైకల్ ఎన్లార్జ్మెంట్ అండ్ లంబార్ ఎన్లార్జ్మెంట్ దీంట్లో సర్వైకల్ అనే దీంట్లో ఈ స్పైనల్ నర్వ్ రూట్స్ ఏమేమి సప్లై అవుతుందంటే సర్వైకల్ అండ్ థొరాసిక్ లంబార్ శాక్రల్ కాక్సిక్ రీజన్స్ ఈ శాక్రల్లో వచ్చి ఏమేమి ఉంటాయంటే ఈ సర్వైకల్లో ఏమేమి ఉంటాయంటే బోన్స్ ఎక్కడెక్కడి నుంచి అంటే C1 C2 C3 C4 C5 C6 C7 ఇవి బోన్స్ C1 C2 C3 C4 C5 C6 C7 ఉంటాయి సర్వైకల్లో తర్వాత థొరాసిక్ వచ్చి T12 వరకు ఉంటాయి T1 T2 T3 T4 T5 T6 T7 T8 T9 T10 T11 T12 వరకు ఉంటాయి ఇవి బోన్స్ తర్వాత థొరాసిక్ అయిపోయిన తర్వాత లంబార్ 5 ఉంటాయి L1 L2 L3 L4 L5 ఉంటాయి L5 తర్వాత శాక్రం బోన్ అనేది ఉంటుంది శాక్రం వచ్చి 5 ఉంటుంది S1 S2 S3 S4 S5 ఉంటాయి తర్వాత కాక్సిక్ చివర్లో ఉంటుంది కదా ఇది కాక్సిక్ ఈ కాక్సిక్ బోన్ అనేది ఉంటుంది ఈ మధ్యలో సర్వైకల్ దగ్గర సర్వైకల్ బోన్స్ అనేవి ఉంటాయి కదా ఈ సర్వైకల్ మధ్యలో ఉండే నర్వ్స్ అన్నీ సర్వైకల్ నర్వ్స్ అనేసి అంటారు తర్వాత ఈ థొరాసిక్ రీజన్లో ఈ T1 నుంచి T12 వరకు మధ్యలో ఈ బోన్స్కి మధ్యలో నర్వ్ అనేది సర్క్యులేషన్ అవుతుంది ఇది థొరాసిక్ నర్వ్స్ అనేసి అంటారు థొరాసిక్ నర్వ్స్ తర్వాత లంబార్ L1 L2 L3 L4 మధ్యలో నర్వ్ అనేది ఉంటుంది అది లంబార్ నర్వ్ అనేసి అంటారు తర్వాత థొరాసిక్ రీజన్లో శాక్రల్ నుంచి S1 నుంచి S5 వరకు సర్క్యులేషన్ అనేది శాక్రల్ నర్వ్ అనేసి అంటారు ఈ కాక్సిజియల్ చివర్లో ఉంటుంది ఈ కాక్సిక్ దగ్గర నర్వ్ అనేది సర్క్యులేషన్ అవుతుంది దాన్ని కాక్సిజియల్ నర్వ్ అంటారు మనకి ఎప్పుడైతే ఈ సర్వైకల్ రీజన్లో కానీ ఇక్కడ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ లేకుంటే ఆల్కహాల్ తీసుకొని కానీ పడుతూ ఎక్కడన్నా ఇదైనప్పుడు కానీ తర్వాత డిస్క్ కంప్రెషన్ అయినప్పుడు కానీ సర్వైకల్ డిస్క్ కంప్రెషన్ అయినప్పుడు కానీ అలాంటి టైంలో కానీ అయిందనుకో రెండు చేతులు రెండు కాళ్ళు ప్యారలైజ్ అవుతాయి దాన్ని క్వాడ్రిప్లీజియా అంటారు బోత్ హ్యాండ్స్ అండ్ బోత్ లోయర్ లిమ్స్ అండ్ అప్పర్ లిమ్స్ ప్యారలైజ్ అయితే అది క్వాడ్రిప్లీజియా అంటారు లంబార్ రీజన్లో డిస్క్ బల్జ్ అయినా లేకపోతే డిస్క్ టీవీ ట్యూబర్క్లోసిస్ ఆఫ్ టీవీ వచ్చినా లేకపోతే డిస్క్ అనేది ప్రొలాప్స్ అయినా డిస్క్ బల్జ్ అయినా అలాంటి టైంలో సర్జరీ చేసినప్పుడు పారాప్లీజియా వచ్చే ఛాన్స్ ఉంటుంది లంబార్ రీజన్లో నర్వ్ అనేది కానీ కట్ అయిందనుకో అప్పుడు పారాప్లీజియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు బోత్ హ్యాండ్స్ ప్యారలైజ్ అవుతాయి తర్వాత యూరిన్ సెన్సేషన్ ఉండదు మోషన్ కూడా కొందరికి తెలియకుండా ఉంటుంది అలాంటి వాళ్ళకి మనకి ఈ సర్వైకల్ రీజన్ నుంచి ఈ శాక్రల్ రీజన్ వరకు ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు సర్వైకల్లో కానీ ఎక్కువగా సర్వైకల్ ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే సర్వైకల్ డిస్క్ బల్జ్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ డిస్క్ ప్రొట్రూజన్ కానీ తర్వాత వచ్చి ఇది డిస్క్ అనేది కూడా సరే అరుగుదలు కానీ స్టార్ట్ అయిందంటే సర్వైకల్ స్పానైలోసిస్ అనేసి తర్వాత స్పానైలోడిస్టిసిస్ అనేసి అని కూడా చెప్తారనమాట తర్వాత థొరాసిక్ రీజన్లో కూడా సర్వైకల్ స్పానైలోసిస్ రావచ్చు తర్వాత స్పానైలోడిస్టిసిస్ స్పానైల్ లంబార్ ప్రొట్రూజన్ తర్వాత లంబార్ డిస్క్ బల్జ్ ఇలాంటివన్నీ కూడా కండిషన్స్ అనేవి మనం దీంట్లో చూడవచ్చు దీనివల్ల వచ్చి మనకి ఫిజియోథెరపీలో సర్వైకల్ దగ్గర కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన దీంట్లో వచ్చి సర్వైకల్ కంప్రెషన్ కానీ అయినప్పుడు ట్రాక్షన్ కానీ IFT కానీ అల్ట్రాసౌండ్ కానీ మన కండిషన్స్ బట్టి చేస్తాము దాంతోపాటు మనం ఏం చేస్తామంటే సర్వైకల్ ఐసోమెట్రిక్ ఎక్సైజ్ సర్వైకల్ దగ్గర ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు తర్వాత నర్వ్ మొత్తము
సర్వైకల్ స్పాండైలోసిస్ వచ్చినప్పుడు నరం అనేది కూడా సరే వాళ్ళకి టిమున్ గారు టింగింగ్ సెన్సేషన్ ఉండడం, నమ్నెస్గా ఉండడం అలా ఉండేటప్పుడు మనము ఐసోమెట్రిక్ 1 వీక్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత 1 వీక్ వచ్చి మనము ఎక్సర్సైజ్ చేపిస్తాము. 1 వీక్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అవి చేపిస్తాము. తర్వాత అదే విధంగా లంబార్ రీజన్లో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు లంబార్ డిస్క్ బల్జ్ ఉన్నా సరే లేకుంటే మన కండిషన్ వైజ్ మనకి ఇది ప్రాబ్లము అని తెలిసినప్పుడు లంబార్ రీజన్లో, తర్వాత ఐఎఫ్టీ ట్రాక్షన్ అల్ట్రాసౌండ్ కండిషన్స్ బట్టి, తర్వాత కప్పింగ్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చి కప్పింగ్ కూడా మన ట్రిగ్గర్స్ ఇప్పుడు అప్పర్ బ్యాక్ మిడిల్ బ్యాక్ లోయర్ బ్యాక్ అప్పర్ నుంచి లోయర్ బ్యాక్ వరకు కానీ ప్రాబ్లం కానీ ఉండేటప్పుడు మనం ఆ టైంలో మనము ఐఎఫ్టీ ఇవ్వచ్చు. తర్వాత కప్పింగ్ థెరపీ కూడా బెస్ట్ అనమాట. కప్పింగ్ థెరపీ ఇచ్చి బ్రెయిన్ హీలింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇవి చేసి రిలీజ్ అయిన తర్వాత మనము స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం. లంబార్ రీజన్కి స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్, తర్వాత సర్వైకల్కి స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్ నేర్పిస్తాం. తర్వాత 3 మంత్స్ అనేది కంపల్సరీ రెస్ట్లో ఎక్సర్సైజ్ కంటిన్యూగా చేయాలి. తర్వాత బెడ్ రెస్ట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి, తర్వాత నెక్ పెయిన్ ఉండే వాళ్ళకి మనం కొన్ని కండిషన్స్ చెప్పాలన్నమాట. వాళ్ళకి నెక్ పెయిన్ ఉండే వాళ్ళు ఎక్కువ మెడ బెండ్ చేసుకొని ఉండడం కానీ, ఎక్కువ తిరగడం కానీ, జర్నీస్ చేయడం కానీ అలాంటివి చేయకుండా కొంచెం రెస్ట్ పొజిషన్లో ఉండాలి. వీలైతే ఎక్కువగా ప్రాబ్లం ఏదైనా ఉంటే ప్రొఫీజన్ అలా ఉంటే సర్వైకల్ కాలర్ వాడాలి. తర్వాత ఎక్సర్సైజ్ చేపిస్తే మనం 3 మంత్స్ చేయాలి వాళ్ళు. తర్వాత అలాగే లోయర్ బ్యాక్ కూడా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు మనము ఎక్కువ జర్నీలు చేయకుండా ఉండము. తర్వాత బెల్ట్ అడ్వైజ్ లంబార్ బెల్ట్ అనేది అడ్వైజ్ చేస్తాము. లంబార్ బెల్ట్ సపోర్ట్ తీసుకొని తర్వాత ఎక్కువ లాంగ్ సిట్టింగ్లో ఉండడం, ఇలా కూర్చోకుండా పోస్టర్ స్ట్రైట్గా ఇలా ఉండడం, తర్వాత ఎక్సర్సైజ్ చేయడం, ఇలా చేస్తే బాగా రికవరీ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ S1 రీజన్లో కానీ కంప్రెస్ కానీ అయితే దాంట్లో సయాటిక్ నర్వ్ కంప్రెషన్ అంటారు. సయాటిక్ నర్వ్ అనేది బోన్కి బోన్కి మధ్యలో నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంది. L5 S1 దగ్గర నర్వ్ అనేది ఉంటుంది. ఆ నరం కానీ కంప్రెస్ అయితే మొత్తం మనకి పాదం వరకు టిమ్మున్గా ఉండడము, పట్టేసినట్టు ఉండడము, ఆ నరం మొత్తం కంప్రెస్ అవుతుంది. అలాంటి టైంలో మనము చాలామంది నడుము పట్టేసి కూడా పైకి వెళ్ళేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు మనం కంపల్సరీ బెడ్ రెస్ట్ చెప్తాము. తర్వాత వచ్చి ట్రాక్షన్ కంపల్సరీ ఇస్తామన్నమాట. ఆ ట్రాక్షన్ వేయడం వల్ల సయాటిక్ నర్వ్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత ఐఎఫ్పీని మనం చేస్తామన్నమాట. నర్వ్ రూట్స్ స్పైనల్ నర్వ్ రూట్స్ ఎలా సర్క్యులేషన్ అవుతుంది, దాంట్లో వచ్చే కండిషన్స్, ఈ నర్వ్స్ అనేవి ఇబ్బంది అయినప్పుడు ఏ కండిషన్స్ అవన్నీ చూద్దాము. నెక్స్ట్ డే వేరే టాపిక్ చూద్దాం. ఓకే.